యాక్షన్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు వినగానే విశ్వవ్యాప్తంగా ఆయన తెలుగు భాషకు తెచ్చిన ఔన్నత్యాన్ని మన అందరం చాటి చెప్పుకోవచ్చు. ఆయనకి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. మరి ఇవాళ ఆయన కథానాయకుడుగా మనందరికీ, వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా చూపించడానికి చేసిన ప్రయత్నమే ఎన్టీఆర్ గారి మన కథానాయకుడు. ఇక్కడ ఉన్నారు టీం, దర్శకులు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అలాగే ఎన్టీఆర్ గారు కానీ విశ్వరూపంగానే ఇక్కడ ఉన్నారు మన బాలయ్య బాబు గారు. వెరీ నైస్ టు సీ యు అండి. అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. బసవ తారకమ్మ అనగానే మీరే గుర్తొస్తారు ఇప్పుడు విద్యాబాలన్ గారు. నమస్కారం. నమస్కారం. విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ టు యూ టు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ఇండస్ట్రీలోకి రావడం, వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? యా, యు నో, ఐ ఫీల్ లైక్ దే కుడ్ంట్ హావ్ బీన్ అ బెటర్ స్టార్ట్ ఫర్ మీ ఇన్ తెలుగు సినిమా. దిస్ ఇస్ రియలీ, ఐ థింక్ ఇట్స్ డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బికాస్ టు మై మైండ్ NTR Garu is the most prominent figure in Telugu cinema. And I would have never imagined, you know, sitting in Bombay that I'll get to be part of this film. And I remember when Balayya Garu came home, he was so normal and I know his stardom. And I was like, really? He just climbed up. He didn't even take the lift, I remember. He said, I don't take the lift. And he just climbed up 3 floors and we had a conversation and in my heart I knew I was doing the film. You know, it was just an intervention, like you said, a divine intervention. Yeah, an instinctive decision to do it, because I also, from what they told me of Tarakam Garu, I just think, you know, most women in this country have played a very pivotal role in the lives of their men, whether it's their fathers, brothers, husbands, sons. And here, you know, he was like demigod. And he is God. But she still retained her privacy, her simplicity. She was hardly ever seen anywhere. How did she do that? And yet, how was she his backbone? So that, and you know, when I met Krishan, he made me feel like, you know, you are the one. Yeah. So what else do you want from your director? So it was all perfect and it's been exceptional. Avadu avadu gopatanam kuda endukante avadiki unna stardom avadiki undi, like Padma Sri and many national awards enno gelichukoyindi avadiki aina oka పాత్ర దొరికితే, ఒక ఛాలెంజింగ్ పాత్ర దొరికితే ఆ పాత్రలో దాన్ని స్వీకరించడం, అలాగే అందులోకి పరాకాయ ప్రవేశం చేయడం వెంటనే అన్నది కూడా. సో వి ఆల్సో ఫెల్ ద సేమ్ యూ ఫెల్. సో ఇట్స్ రెసిప్రోకల్. ఫర్ మీ ఈ కథ బాలయ్య బాబు గారు ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారు. తారకమ్మ గారుగా తను లేకపోతే ఎవరు అనే ప్రశ్నే లేదు. అంటే ఐ కెన్ సే దట్ టు దట్ ఎక్స్టెంట్ ఈరోజు సినిమా ఎలా అయితే ఉందో అలా తప్పు అసలు ఉండేది కాదు. సినిమాకే అంత పైవటల్, ఎంత పైవటల్ అంటే బేసికల్గా తన డీటెయిల్ ప్రతిదీ తను బిహేవ్ చేసింది సెట్ మీద. మీ వెనక నా ఫోటో చూస్తుంటూనే తారకం గారు అలాగే ఉండేవాళ్ళ, తారకం గారు అలాగే చేసేవాళ్ళ అనేది. ఈ తారక రాముని కథని రామ తారకం ద్వారా చెప్తున్నాం అన్నమాట. సో షీఈస్ ద మోస్ట్ పైవటల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ విద్యాజీ ఫర్ డూయింగ్ దిస్. అండ్ అంటే ఈ రోజు ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం అందరూ ఇలా కలిసి పనిచేయడం, అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రను సరిగా పోషించడం. ఒక గమ్మత్ ఏంటంటే మీ ఇద్దరు పేర్లు కలిసి ఉండడం, బసవ తారకం ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే నేను చైర్మన్ ఉన్నానో దానికి బసవ తారకమే ఉంది. నాన్నగారు పెట్టిన పేరు అది, బసవ తారకం అని. ఆయనకి ఏంటంటే ఆయన పేరు ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్గా ఉంది, లేనిది పెట్టారా అంటే ఒక నేను నా రీసెర్చ్ లో బయటపడింది ఏంటంటే ఇప్పుడు బసవ రామ తారకం అంటే మిగతా వాళ్ళు కూడా రామ అంటే ఆయన పేరు కలుపుకున్నాడే అనుకుంటారని. ఓన్లీ ఆ హాస్పిటల్ చూస్తే తన భార్య మాత్రమే గుర్తురావాలి. పీపుల్ షుడ్ రిమెంబర్ ఓన్లీ హిజ్ వైఫ్.
దట్స్ వై హీ టుక్ ఆఫ్ రామ అని ఆయన పేరు తీసేసి బసవ తారకం హీ మేడ్ ఇట్ సో దట్ పీపుల్ వోంట్ థింక్ దట్ రామారావు గారు వెన్ సీ వెన్ దే సీ దిస్ హాస్పిటల్ ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఆయన ఆలోచన ప్రతి ఆలోచన అంత ఉన్నతంగా ఉంటుంది గ్రేట్ అండి అసలు అంటే అలా పేర్లు కూడా కలవడం అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదండి సాధారణంగా అలా కలవదు ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు అలా కలవడం అండ్ ఈ సినిమా గురించి మాట్లాడంటే ద జర్నీ అంటే స్టార్టింగ్లో వెన్ యూ ఓపెన్ ద ఫిల్మ్ రిజిస్టర్ ఆఫీస్లో యూనో రిజిస్టర్ చేస్తూ స్టార్ట్ అయిన ఫిల్మ్ బోత్ ఆఫ్ యూ టుగెదర్ పేర్లు పెళ్ళిళ్ళు ఇజన్ దట్ బ్యూటిఫుల్ అండి అంటే అప్పట్లో అంత చిన్న వయసులో పెళ్ళైపోవడం జనరల్గా ఆ రోజుల్లో చిన్నప్పుడే బొమ్మల పెళ్ళిళ్ళలాగా చేసేవారు అప్పటికి అమ్మగారికి అప్పుడు 14 ఏళ్ళప్పుడు నాన్నగారికి 18 ఏళ్ళు అనుకుంటా సో అదేంటంటే ఒకటి అది ఎలా జరిగింది ఏంటి అన్నది అది మన కథానాయకుడు లేదంత ఉంటుంది అంటే నాట్ ఓన్లీ ఆ ఏజ్ అనే కాదు కూడా కాదు ద సర్కమ్స్టెన్సెస్ విచ్ లెడ్ టు దర్ వెడ్డింగ్ అండ్ ప్రతిదీ కూడా మహానాయకులో చూస్తారు మహానాయకు సో అలాగే తర్వాత ప్రతి విషయం ఆయన ఏదైతే జీవితంలో ఆయన ఆయనకి ఎదురయ్యాయో అవన్నీ కూడా తర్వాత ఆయన అందరూ మహిళా లోకం ఏమన్నైతే ఆయన ప్రతి సినిమాల్లో కానివ్వండి ఆయన సొంత సినిమాల్లో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సంబంధించిన అంశాలంటి కథాంశాలుగా ఎన్నుకుని అలాగే ఒక మెసేజ్ ఎప్పుడు ఇస్తుండేవారు ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చాక కూడా తర్వాత ఈ మహిళలకు సంక్షేమం కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆస్తిలో సమాన హక్కులు ఇవన్నీ కూడా ఆర్టీసీ బస్సుల్లో మొదటి 4 సీట్లు సో ఇలా అన్ని ఆయన అలాగే గుండమ్మ కథలో మనం చెప్పాం అంటే ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఒక లేడీకి ఒక స్త్రీకి మనం అందరం ఇవ్వాల్సింది రెస్పెక్ట్ అది ఆయన దగ్గర నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిందే అండి అంటే వచ్చిందే కానీ ఆయన మనకు నేర్పించారు ఒకసారి మీరు చూస్తే రాజకీయాల్లోకి వెళ్లే ముందు కూడా పర్మిషన్ తీసుకుని అడిగి సినిమాలకు వెళ్లే ముందు కూడా వాళ్ళిద్దరి మధ్య బ్యూటిఫుల్ కెమిస్ట్రీ అండ్ యు నో దే సే బెటర్ హాఫ్ బట్ ఐ థింక్ వెన్ ఐ హర్డ్ దేర్ స్టోరీ ది స్టోరీ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ యు రియల్లీ రియలైజ్ హౌ హీ సా హర్ యాజ్ హిస్ బెటర్ హాఫ్ యు నో యాజ్ లైక్ దే కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్ కంప్లీట్లీ ఇట్ వాజ్ లైక్ హ్యాండ్ ఇన్ గ్లవ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ they were in at every important crucial moment in his life he looked to her for support yeah. you so know for advice or for I don't think he's done anything without her permission to start with which is knowledge so wonderful no because we talk about patriarchy and we talk about how and he was when you think of one of the symbols of manhood you think of NTR garu you know but that he respected his wife his spouse his better half the way he did you know and no, reciprocal yeah like, and so you know yeah it was I think it's so there's a for me I see it as a love story you know there it's actually such a it's a lifelong love story yeah. it's not just divine, singing two songs and yeah it's not the kind we see in cinema you know yeah that's why I don't want to call it better half I call it the best half best half yeah I call true, it. and true, after true, true. Watching the film definitely one would call yeah, that yeah. and I think all the men would like to respect the women in the same fashion Keeravani garu sangeetha nicharo bantu reeti kolu iyavaiya rama inta manchi paata andaru ee cinema lo entante she is a very good singer please, she was supposed to sing but we didn't find know that is pace low we didn't find time for her to make her sing amata probably next time yeah probably next time ante aa paata lone oka ardhangi ela undali ante best half ela undali mana unnattu garishu dasi garishu mantri bhojesh macha bata janeshramma rupaji lakshmi shamaya daritra anni kalaposte aa paata and ee beautiful journey lo entante maaku cinema chusinappudu anpichindi so many characters so many things happening children pillalu chaala important role play chestaru man life lo in fact vaalle man ekku bond chestaremo anpistundi children are the ones who bond you more as a wife and husband so next thing entante Ramakrishna garu kada mee modati abbai chanipoyinappudu NTR garu Ramakrishna garu poyinappudu
దట్ సీన్ రియలీ మూవ్డ్ ద ఆడియన్స్ అలాట్. అంటే యాజ్ అన్ యాక్టర్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిఫోర్ దాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ ది జర్నీ. మీరు ఫస్ట్ చేసింది ఊరి నుంచి యు మూవ్ టు మెడ్రాస్ రైట్ సేయింగ్ నో అండ్ షీ సెడ్ ఎస్ వెళ్ళు పర్వాలేదు వదిలేసేయండి జాబ్ జస్ట్ గో హెడ్ విత్ వాట్ యు డ్రీమ్ అది ఎంత కాన్ఫిడెన్స్ డస్ ఇట్ గివ్ తెలుసా అసలు ఒక మ్యాన్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది తెలుసా ద వే ద కన్సీవ్డ్ ద సీన్ వాస్ చాలా బాగా చేశారండి క్రిష్ గారు అంటే నో ఐ డిడ్ బేసికల్లీ బట్ నో క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ బేస్ ద వే బాబా షాట్ దట్ ద వే ఇట్ వాస్ రిటన్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ద వే దే పర్ఫార్మ్ ఆ సీన్లో గుర్తుంటే బాలయ్య బాబు వెళ్తారు బిడ్డను ఎత్తుకొని వెళ్ళి ఆ సూట్ కేసులో పడిచేస్తారు దెన్ హిట్ ఒక పేపర్లో సారీ ఫస్ట్ కవర్ ఉత్తరం చదివి దాని తర్వాత సూట్ కేసు పడితే బయట విద్యాగారు ఇలా నించొని ఉంటారన్నమాట జస్ట్ బిడ్డను తీసుకొని దే వాజ్ నథింగ్ హస్బెండ్ లోపల బట్టలు సర్దుకుంటున్నారు మద్రాస్ వెళ్ళాలనుకుంటున్నాను షీస్ తను అక్కడే చూస్తున్నారన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్రికేట్ డీటెయిల్స్ అన్నమాట ఆ రోజు మనం రామారావు గారు అలా ఉంటే తారకమ్మ గారు ఇలా ఉన్నారు వచ్చిన తర్వాత సో ఐ టోల్డ్ నో ఇదేమే వన్స్ యూ కమ్ ఇన్ సైడ్ దిస్ వాట్ ఐ టోల్డ్ బాలకృష్ణ గారికి విద్యాబాలన్ గారికి ఎవరికి నేను జనరల్గా ఆర్టిస్ట్కి యాక్టింగ్ చెప్పను బికాస్ దే ఆర్ లెసన్స్ బేస్క్ ఐమ్ వర్కింగ్ విత్ సో ఐ విల్ సీ ఓకే వాట్ దే ఆర్ గోన్ గివ్ దిస్ ఇస్ ద సీన్ ఆయన ఇలా వచ్చారు ఐ జస్ట్ టోల్డ్ గివ్ మీ మోర్ టైమ్ అండ్ ఐ టోల్డ్ దట్ వన్ అండ్ బాలకృష్ణ గారు వస్తూ ఉంటే కృష్ణ షీ కేమ్ క్రిష్ ఐ విల్ డూ వన్ థింగ్ ఆయన బట్టలు ఫోల్డ్ చేసుకుంటున్నారు కదా నౌ ఐ విల్ కమ్ వెల్ హీస్ ఫోల్డింగ్ ఐ విల్ టేక్ ఐ విల్ స్టార్ట్ ఫోల్డింగ్ దట్ ద క్రెడిట్ నో ఎవ్రీబడి థింకింగ్ ద క్రెడిట్ ఈస్ కమింగ్ టు మీ యాజ్ అ డైరెక్టర్ బట్ ఆఫ్ కోర్స్ దెన్ షీ టోల్డ్ దట్ నో ఐ విల్ డూ దిస్ పక్కన దెన్ ఐ వెంట అండ్ ఐ టోల్డ్ బాలా సార్ సార్ నేను ఇలా జరిగింది సార్ బేసికల్గా తీసుకుందంటే వెల్ గుడ్ గుడ్ క్రిష్ ఐ విల్ నేను కూడా ఫస్ట్ టెంబటే రియాక్ట్ గాను స్లోలీ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ అండ్ ఆ సీన్ షూట్ చేస్తున్నామండి మీరు చూస్తే అక్కడ అర్థం మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్లో రిఫ్లెక్షన్స్ వీళ్ళిద్దరికి వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ అంతరంగాలు ఆవిష్కరిస్తుంటాం బయట అందరు చూస్తూ ఉంటారు బెడ్రూమ్ బయట ఇట్ వాజ్ వెరీ వెల్ కంపోజ్ షాట్ అప్పుడు ఏమి వచ్చిందన్నమాట జనరల్ ఐ వాంట్ టు సీ అ రిహార్సల్ నో దెన్ షీ కేమ్ రిహార్సల్ సార్ ఇది డోంట్ థింక్ దిస్ యాజ్ ఎ రాంగ్ సార్ కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ టేక్స్ ఏదో లక్కీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు వితౌట్ యాక్టర్స్ నాలెడ్జ్ వి జస్ట్ టేక్ వి కాల్ ఇట్ ఫ్రీ షాట్ సో ఐ డిడ్ కాల్ యాక్షన్ ఐ సెడ్ ఓకే వి విల్ డు వన్ థింగ్ ఐ టోల్డ్ ఎవరీవన్ సైలెంట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు సీ బికాజ్ షీ వాంట్స్ టు డు సంథింగ్ అండ్ ఇట్స్ మై ఫస్ట్ డే ఫస్ట్ వెరీ ఫస్ట్ డే దెన్ ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ బాబా ఇఫ్ ఐ ఆపరేటర్ ఇఫ్ ఐ రాజేష్ కి ఆపరేటర్ కెమెరా సమ్ సిగ్నల్ సిగ్నల్ అంటే రోల్ కెమెరా దెన్ ఐ సెడ్ ఓకే మ్యామ్ విల్ సీ వన్ రిహార్సల్ యాక్షన్ And while she came in, I said this one, and she came, just there. Cut, okay? Shall we do this? Nah. Okay, it is okay, basically. Okay. And that is a shot in the movie, actually. But of course, you know, she said, no, I will do one more thing. And I said, okay, we'll do one more thing, which I didn't use, of course. No. Now you got to know that. But I'm telling, see that, you know, first, very first day, Rama Rao Garu leaving his job and going to Madras, Tarakam Garu. And she, it's not about saying dialogue. No. It's in, from that one gesture. Then she adjusted. Then immediately I added a dialogue. So mother, నీ పతి భక్తి పాడుగాను సర్దుతావేందే అని బయటించమాట. So it all fell together actually. So great, great, you know, working with actors like this. But you know, I feel, firstly, I must talk about Krish and Baba, their equation. So when, is priceless. For actors, because they understand each other so well. I don't know what amount of preparation went into this. I don't think there was that much time for preparation. But they read each other's internal thoughts. So by the time Krish comes up with an idea and you know he's improvising the scene on set, Baba has already thought of how to light it. And then Baba has a suggestion and then Krish has already... So it's amazing, you know, because film is about teamwork. Yes. So when people get along so beautifully, it's not just we actors, it's about acting and reacting. And he, telling you, you know, he made me feel like, he made me feel like I knew the language. It was so easy for me on the first day. They all, after the first take, they all clapped. They said, oh, you should dub the film and all. You know? సో ఈ జర్నీ అంతా ఉంటే ఇంటర్వెల్లో ఒక మళ్ళీ ఇంకొక స్టార్ట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ ద జర్నీ ఇస్ డిఫరెంట్ సినిమా
సినిమా గురించి మనం మాట్లాడుకుంటే. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకెళ్ళినప్పుడు ఒక అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 4 గంటల పెద్ద సినిమా, 2 ఎపిసోడ్స్ అని అనుకోలేదేమో వర్కౌట్ కాదని చెప్పి దాని తర్వాత వన్ డే ఆఫ్టర్ షూటింగ్ ఫర్ 3 వీక్స్ ఐ వెంట్ టు బాలా సార్ హోమ్, ఇంటికి వెళ్ళి దెన్ ఐ టోల్డ్ సార్ ఇలాగా 2 పార్ట్స్ అయితే ఎలా ఉంటుంది, ఆయన ఉన్నారు ఎలా ఉంటుంది ఈ సినిమా అని. ఐ టోల్డ్ ఫస్ట్ పార్ట్ ఇంటర్మిషన్ ఇది, క్లైమాక్స్ ఇది, సెకండ్ పార్ట్ ఇంటర్మిషన్ ఇది, కథానాయకుడు మహానాయకుడు. ఆయన ఒక 2-3 నిమిషాలు ఆలోచించారు, ఆయన చూసుకున్నారు సినిమా, ఆయన కనబడతా ఉంటుంది కదా బేసికల్ గా, దెన్ ఓకే గో అహెడ్ అంతే, పెద్ద డిస్కషన్ 10 మందితో మాట్లాడటం లేవు. బెస్ట్ విత్ ఏ ప్రొడ్యూసర్ లైక్ దట్, ఏ హీరో లైక్ దట్, అండ్ ఏ సన్ లైక్ దట్, యు నో ఫర్ NTR గారు ఒక తండ్రి పాత్రను తనే పోషించటం, తండ్రి కథను తన్ని నిర్మించడం. కన్యాశుల్కం సినిమాలో గిరీష్ చెప్పినట్టు 2 బర్డ్స్ ఎట్ 1 షాట్ అన్నట్టు. సో ప్రపంచ చరిత్రలోనే ఓన్లీ బాలకృష్ణ గారే చేశారేమో బేసికల్ గా, అండ్ అది చేసే అదృష్టం నాకు దొరికిందేమో, మా టీమ్ అంతా దొరికిందేమో బేసికల్ గా. సో ఆయన ఆయన బ్లెస్సింగ్స్ రెండు పాటలు సరిపోవు, సరిపోవు. నేను నేను 4 పార్ట్స్ అసలు బేసికల్ గా అంత కథ ఉంది, ఎన్ని సీన్లు దాదాపు 5-6 సీన్లు నా లైఫ్ లో, మీన్స్ కెరియర్, లైఫ్ ఇస్ బిగ్ వర్డ్ కెరియర్, యునో మహానాయకుడి తోటి మైన్ విల్ బి 9 ఫిల్మ్స్ ఓకే, నెవర్ ఎవర్ ఐ డిలీటెడ్ ఏ సీన్ సీన్ వి నెవర్ షూట్ ఎక్స్ట్రా జనరల్ నో, ఎగ్జాక్ట్ అంతే రాస్తాం, అంతే గౌతమ్ పుత్ర శాతకనే ఏం రాసాం అదే తీసాం. ఇందులో 5 సీన్స్ అన్నమాట, షూట్ చేసిన తర్వాత పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఉంటే కీరవాణి గారి సంగీతం అంతా ఒక హేతు, మ్యూజిక్ విల్ యాడ్ టు ద చామ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆర్ఆర్ కానివ్వండి, మొత్తం సినిమాలో మ్యూజిక్ అని, మీ ఫేవరెట్ ఏంటండి ఇందులో? నాకు బంటూరీతి కలదు, నా ఫేవరెట్, నా ఫేవరెట్, నేను అసలు వినేది అదే. నాకు కీరవాణి గారు మాట్లాడు and always says you do a good film I will make great film antaru anamata always basically no really yeah he said that you know this he saw the film I said you did a very good film I will make it a great film and he did and he is like a master and every time I learn things from him especially when హరికృష్ణ గారు వెన్ హీ రిపీట్స్ దట్ డైలాగ్, నీకు అమ్మకి 2 ఇష్టాలు ఉంటాయి కదా అని తలిపేసినప్పుడు, దెన్ హీ రిపీట్స్ దట్ ఓ తారక నవ్వులేలా, ఆ పాట అదన్నమాట. పాత సినిమాలు గుర్తు తెస్తూ ఇప్పటికి కావాల్సిన ఎమోషన్ ఇస్తూ, ఐ థింక్ అంటే ఆయనకు కూడా ఆయన గొప్పగా చేశారని చెప్పడం చాలా ఆయన స్థాయిని తగ్గించినట్టు ఉంటుంది అన్నమాట. బికాస్ యు నో హీస్ డూయింగ్ పీరియాడిక్ ఫిల్మ్స్లో ఆర్ ఇలాంటివన్నీ ఆయన చాలా కొట్టిన పిండి, ఎనీ జానర్ ఆఫ్ కోర్స్, బట్ ఈస్ ఎ మాస్టర్, యూనో దెర్ ఇస్ నో comparison for him basically, extraordinary work. అందరు మహాన్ భావులు, మీ అందరికీ వందనాలు, ఎంత మంచి సినిమా ఇచ్చారు మాకు. వి లిటరలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అండ్ ఇప్పుడు సెకండ్ ఎప్పుడు రిలీజా అని వెయిట్ చేస్తున్నాం కూడా మేము. సో ఒక పాఠ్యాంశం అంటే పిక్చర్ కంటే కూడా ఇది మెసేజ్ ద ఫిల్మ్ మెనీ వేస్, అంటే ఆయన క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఒరిజినల్ లైఫ్లోనే ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన నేచరు, సెన్స్ ఆఫ్ హిస్ లైఫ్, అలాగే దాంపత్యం గురించి, ఒకళ్ళు ఒకళ్ళు ఎలా త్యాగాలు చేసుకుంటూ, అటు భర్త, ఇటు ఎంతమంది సంతానం, అన్నీ చూసుకుంటూ. కథానాయకుల్లో ఒక భర్త, భార్య, ఒక ఫ్యామిలీ, ఒక స్ట్రగుల్ చేసే ఒక వ్యక్తి, ఇది ప్రొఫెషన్ ఎంచుకుని, కొత్త ప్రొఫెషన్, తెలియని ప్రొఫెషన్ ఎంచుకుని అందులో నెగ్గుకొచ్చిన వ్యక్తి గురించి చెప్పారు. నెక్స్ట్ దాని గురించి ఒక పొలిటికల్ లీడర్గా ఎలా ఉండబోతున్నాడో అన్న ఆసక్తి మాలో పెంచారు మీరందరూ. అంటే పొలిటికల్ లీడర్ని కూడా మేమంతా ఎగ్జాంపుల్లా తీసుకునేలా ఉంటుందేమో సినిమా అన్న ఆసక్తిని పెంచారు. కథానాయకుడిగా మీరు ఈ ఆసక్తిని పెంచితే ఆ ఆసక్తి కూడా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇవాళ ఈ పండుగ మీ అందరితో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి సంక్రాంతి అంటేనే మనకు స్పెషల్ పండుగ, అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఇది రైతుల పండుగ, పొలంలో బాగా మనం చూస్తే పల్లెటూరు పిల్లలు ఎద్దుతో పోరాడాలంటే దాన్ని ఊహించుకోమంటారు, ఎద్దు ఉన్నట్టు దాన్ని గొమ్మలు పట్టుకుంటే అదే ఎద్దేదని అడుగుతాను ఆయన, రైతు బిడ్డ నేను అసలు తీసాను, దాన్ని హీరోని ఎలా అవుతాను నేను ఎద్దుతో పోరాడకపోతే అన్నట్టు. ఇది రైతుల పండుగ, ముఖ్యంగా మన ఊళ్ళలో చూస్తాం,
అది కొత్త ధాన్య ప్రాసులతో అలాగే కొత్త కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ చక్కెర పొంగల్ చేసి కొత్త అల్లుళ్ళతో కొత్త కొత్త బట్టలు వేసుకుని కొత్త సినిమాలతో గొప్ప ముగ్గులతో అలాగే ఈ భోగి మంటల వచ్చినాలతో హరిదాసుల కీర్తనలతో ఎంతో అసలు ఇటువంటి పండగ అంటే ముఖ్యంగా మనకి అంటే గత నేను ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను నేను. సో చిన్నప్పుడు బాగా గుర్తురా ఈ సంక్రాంతి అంటే అక్కడ అలాగైతే ఇక్కడేమో మేము పతంగులు ఎగరేసుకుంటాం గాలిపటాలు మిక్స్డ్ కల్చర్ అన్నమాట. చిన్నప్పుడు విషయాలన్నీ నెమరేసుకుంటుంటే ఇప్పుడు అనిపిస్తుంది అంటే చిన్నతనంలో అవి ఎలా ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఏదో వయసు మీద పడిందని కాదు అసలు ఎక్కడ తెలుస్తుంది అసలు మనమండి పెట్టుకుని కూర్చున్నా తెలుస్తుంది అక్కడ. అసలు విద్యా బాలన్ గారు, ఇట్స్ బ్యూటిఫుల్ టు హ్యావ్ యూ హియర్ అండి. అండ్ ఇందులో ఒక ఒక వైఫ్ అనేది ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చూపించేలాగా ఉన్నారు బసవ తారకమ్మ గారు లాగే మీరు మాకు కనిపించారు. నెక్స్ట్ దాంట్లో ఎలా చేయబోతున్నారు అది ఇంకొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని మా అందరికీ తెలుసు. సో ఎలా చేయబోతున్నారు యాంగ్జైటీ యాంగ్షియస్నెస్ కూడా ఉంది మాలో. ఐఎమ్ ష్యూర్ క్రిష్ గారు మా అందరినీ దీన్ని ఎంత బాగా రంజింపజేశారు దానికి డబుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ క్రిష్ గారు. ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్ సచ్ లెజెండ్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. విఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి, మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.